కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం చెత్త ఒకటి రెండు పాదాలు ఇందులో ఉంటాయి కదా ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు వీళ్ళకి సహజంగా ఈ సంవత్సరం అంతా కూడా ఫలితాంశాలు ఎట్లా ఉంటాయంటే శని పంచమంలో సంచారం చేస్తున్నారు ఉన్నారు శని మీకంటే తక్కువ కేడరు వాళ్ళతో ఎప్పుడూ ఇబ్బందులు తీసుకొచ్చే ఏర్పాటు చేస్తూ ఉంటాడు ఆయన నవమంలో రాహు ఉంటాడు ఆయన కేవలం ప్రయాణాల్లో ఇబ్బందులు తీసుకొస్తాడు తప్పితే ఇంక ఇతరత్ర ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు కానీ మీరు అది కన్యారేసండి ఎట్లా మంది ఫలితాలు అంటే రాహు పెద్దగా అనుకూలించడండి అంటారు ఏం అనుకూలించడం అయ్యా అంటే గ్రంథాల్లో చెప్పిన ఫలితాలు ఏంటి ఏదో చదుష్పాద జంతువులు ఇబ్బంది పడతాయి మీ దగ్గర పెంపుడు జంతువులు అలాగే కొంచెం డబ్బుకి టైట్ అవుతూ ఉంటుంది ప్రయాణాలు చికాకులు అవుతున్నాయి ఎందుకన్నా ఎక్కువ చెప్పరు కానీ మీరు ఎవరినంటే విశేషాలు ఎక్కువ చెప్పేస్తూ ఉంటారు నవమ రాహు గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు అలాగే మీరు కొన్ని చేయకూడని పనులు చేస్తారు వాటి మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది శని సంచార ప్రభావం అంతా కూడా ఆరో ఇంట్లో ఎక్కువ కాలం గురువు ఉంటున్నాడు ఆయన ఈ పంచమంలో శని ఇద్దరికి ఒకటే క్యారెక్టర్ ఏంటి అంటే పిల్లలతో ఇబ్బంది తీసుకొస్తారు పిల్లల దగ్గర పరువు పోతూ ఉంటుంది ధన ధనధాన్యాలు అంటే ఆస్తిపాస్తుల విషయంలో సమస్యలు తీసుకొస్తుంటారు రాహు కూడా డబ్బు టైట్ చేసే లక్షణాలు కదండి అందువల్ల ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది ఇక్కడ అలాగే చోరుల వల్ల కానీ అధికారుల వల్ల కానీ అగ్ని వల్ల కానీ భయం చేకూరే అవకాశం వస్తుంది సొంత మనుషులతోనే భయం ఏర్పడే అవకాశం ఉంది సొంత మనుషులే ఈ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే లక్షణాలు ఉంటాయి ఏమండి ఇవన్నీ జరుగుతాయా అని అడగచ్చు మీరు సహజంగా నేను జాతకాలు చూపించుకుని మీ యొక్క గోచారాన్ని ముడిపెట్టుకుని ఇది కామన్గా కన్యారాశి అందరికీ చెప్తాం కన్యారాశి కాదు పన్నెండు రాశులు కూడా అందరికీ కామన్గా చెప్తున్నటువంటి ఫలితాలు ఇవన్నీ మనం దేని దానికి మన జాతకానికి అన్వయం చేయించకుండా ఉండాలి ఒకవేళ మన జాతకంలో మంచి ఫలితాలు కనుక ఉంటే ఇవి చాలా తక్కువగా పనిచేస్తూ ఉంటాయి అయినా సొంత మనుషులతో ఇబ్బందులు అనేటువంటి మాటలు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి సరే ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ యాక్టివేట్ అవుతాయండి వీటితో చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది వీటి ప్రభావం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా మీరు డైలీ యాక్టివిటీ ఏ సరిగ్గా చేసుకోలేకపోవడం ఫ్యామిలీ రిలేషన్స్ సరిగ్గా లేకపోవడం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సరిగా లేకపోవడం షేర్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం రావడం భార్య పిల్లలు వీళ్ళందరితో కూడా కొంచెం చికాకులు ఎక్కువగా పెరుగుతూ ఉండడం మీ దృష్టి కార్యక్రమాల మీద సరిగ్గా లేకపోవడం ఏ పని కూడా సవ్యంగా చేయలేకపోవడం ఇట్లాంటివి ఎన్నో విచిత్రమైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఆర్థిక కార్యకలాపాలు ఉద్యోగ వ్యాపార విషయాలు విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు ఇలాంటివన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే ఆ విధంగా జాగ్రత్తలు పాటిస్తే కనుక సమస్యలు దాటుకునే అవకాశం వస్తుంది అయితే గతంలో ఉన్నంత సమస్యలు మాత్రం ఈ సంవత్సరం ఉండవు మూడు మాసాలు పంచమంలో గురువు ఉండి అనుకూలిస్తారు నవమంలో రాహు చెప్పే కదండి ఆయన పెద్దగా ఇబ్బంది పెట్టే గ్రహమే కాదు అయితే మిగతా గ్రహాలు ఉన్నాయి సరే రవి శుక్ర బుధ కుజ వీళ్ళు ప్రతి మంత్లో వీళ్ళ యొక్క మోషన్ మీకు బాగా అనుకూలంగానే నడుస్తోంది వాళ్ళ యొక్క మూమెంట్ ప్రతిదీ కూడా మీకు అనుకూలంగానే ఉంది ఒకసారి రవి అనుకూలించడం ఒకసారి శుక్రుడు అనుకూలించడం ఎప్పుడు తొమ్మిది గ్రహాలు అనుకూలించవు ఎప్పుడు తొమ్మిది గ్రహాలు ప్రతికూలించవు కానీ ఈ సందర్భంలో చాలా మటుకు అనుకూల ఫలితాలు నడుస్తున్నాయి ఇక ఈ రాశికి చెందినటువంటి ఉత్తరా నక్షత్రం వాళ్ళ విశేషాలు ఏమిటంటే మీరు ప్రశాంతంగా జీవనం చేస్తారు పనులు ఎట్లా ఉన్నా సరే మీరు మాత్రం ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది సాధ్యమయ్యే పనులు చేసుకుంటూ సాధ్యంగానే పనులు వదిలివేస్తూ మంచి జీవనం చేస్తారు ఎవరితోనూ కూడా కలహాలు రాకుండా జాగ్రత్త పడటం అనేది ఒక ముఖ్యమైన అంశం నక్షత్రం వారికి విశేషాలు ఏమిటంటే సాధ్యంగానే పనులు కూడా సాధించుకుంటూ ముందుకు వెళ్లే లక్షణాలు ఉన్నాయి గ్రహచారంతో సంబంధం లేకుండా కేవలం పుణ్యఫలంతోనే కార్యాలు సాధించుకుంటూ ముందుకు వెళతారు అవమానకరమైన ఘటనలు చాలా ఎదురవుతూ ఉంటాయి అయినా ముందు ధైర్యంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది నక్షత్రం వారికి విశేషాలు ఏంటంటే వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది తరచుగా నిద్ర తగ్గి భయానికి గురయ్యే అవకాశం వస్తుంది ప్రమాదకరమైనటువంటి ప్రమాద భరితమైన పనులు అవమానభరితమైన పనులు చేసే ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది ఈ రాసి చెందినటువంటి స్త్రీలకి అన్ని కోణాల్లోనూ కూడా జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచన చేస్తున్నాం కుటుంబ విషయంలో సానుకూల స్థితి పెరుగుతుంది అయితే ఆరోగ్య విషయంలోనూ ఉద్యోగ వ్యాపార విషయంలోనూ అనుకూల స్థితి ఉండదు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంది గర్భిణీ స్త్రీలు బహుజాగ్రలు తీసుకోవాలి శనిరాహుల యొక్క ప్రభావం చికాకులు రాగలవని చెప్పి గ్రహించండి ఈ సంవత్సరం అంతా కూడా ఉత్నితే సవ్య సోపాన సదృశై రూపరిస్వనాభే ప్రసార్య చర్మవసనం భజతాంగరాంగం తం భజంత రక్తజటాకలాపం శక్తిహస్తం నిరూపాక్షం శిఖివాహం షడానం దారుణం రిపురోగఘ్నం భావే కుకుటధ్వజం ఈ శ్లోకాలు రెండు కూడా పారాయణ చేస్తూ ఉంటే శుభం చేకూరే అవకాశం ఉంటుంది అలాగే గురువు కుజుడు నిమిత్తంగా ఏప్రిల్ నవంబర్ మాసాల్లో జప దాన హోమ శాంతి మీరు దగ్గర ఉండి చేయించుకోండి అలాగే షణ్ముఖ ముఖాల రుద్రాక్షణ ధరిస్తే ఒత్తిడిని నిరోధించబడే అవకాశం ఉంటుంది రోజు గోపూజ చేసుకోవడం ప్రదోషకాలంలో నృసింహార్చం చేయడం శ్రీమాత్రే అనే నామంతో మెడిటేషన్ చేయడం ద్వారా దేవీభావతం పారాయణ చేయడం ద్వారా మీరు సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది